హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన రెసిపీ కలాకండ్. ఇంట్లోనే పాలతో ఇలా కలాకండ్ చేసుకోండి. స్వీట్ షాప్లో కొన్నట్లే టేస్టీగా, సాఫ్ట్గా, రవరవలా చాలా బాగుంటుంది. అలాగే ఈ కలాకండ్ చేయడానికి పెద్ద ప్రాసెస్ అంటూ కూడా ఏమీ లేదు. జస్ట్ మన దగ్గర పాలు, పంచదార, కాస్త టైం ఉంటే చాలు. పర్ఫెక్ట్గా ఇంట్లోనే కలాకండ్ తయారైపోతుంది. మరి స్వీట్ షాప్ స్టైల్లోలా కలాకండ్ని ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద మందపాటి గిన్నెలోకి 1 లీటర్ పాలను తీసుకోండి. స్పెషల్లీ ఈ రెసిపీ కోసం ఫుల్ క్రీమ్ పాలను తీసుకోండి. కలాకండ్ చక్కగా టేస్టీగా కుదురుతుంది. పాలు పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకుందాం. ఈలోపు మరో పక్కన కలాకండ్ చేయడానికి మిగతా ఇంగ్రీడియంట్స్ ని చూసేద్దాం. ఇక్కడ నేను కేక్ ప్యాన్ ని తీసుకున్నాను. ఇందులోకి 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేసి బాగా రాయండి. ఇలా మీరు కావాలంటే బాక్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యిని అప్లై చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే 1 గిన్నెలోకి 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుందాం. మీ దగ్గర లెమన్ సాల్ట్ ఉంటే నిమ్మరసానికి బదులుగా లెమన్ సాల్ట్ని యూజ్ చేయండి. లేనివారు నిమ్మరసాన్ని యూజ్ చేయొచ్చు. 2 టీ స్పూన్ల నిమ్మరసంలోకి 2 టీ స్పూన్ల వాటర్ని వేసి కలిపి పక్కన పెట్టుకోండి. అలాగే మనం తీసుకున్న 1 లీటర్ పాలకు 100 గ్రాముల షుగర్ని తీసుకోండి. ఇది 120 గ్రామ్ కప్ కాబట్టి కాస్త తగ్గించి 100 గ్రాముల వరకు తీసుకున్నాను. చూడండి, పాలు వేడవడానికి స్టార్ట్ అయ్యాయి. ఈ కలాకండ్ చేసేటప్పుడు పాలు పొంగిపోకుండా కలుపుతూ చేయాలి. పైన పేరుకుంటున్న అట్టును పాలల్లోకి అనుకుంటూ కలుపుతూ చేయండి. అలాగే కింద మాడిపోకుండా, పాలు పొంగిపోకుండా మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుతూ చేయండి. ఈ ప్రాసెస్ని పాలు సగం కంటే కూడా తక్కువ అయ్యేంత వరకు మరిగించండి. ఇలా మధ్య మధ్యలో పాలట్టును బాగా కలుపుతూ చుట్టూ అతుక్కోకుండా ఇలా గంటతో లోపలికి అనుకుంటూ ప్రిపేర్ చేయండి. చూడండి, పాలు చిక్కబడడం స్టార్ట్ అయ్యాయి. మరి కాసేపు మరిగించుకుందాం. ఇలా పాలు సగం కంటే కూడా దగ్గర పడ్డాక కలిపి పెట్టిన నిమ్మరసం నీళ్లను వేసి ఒకసారి అంతా కూడా బాగా కలపండి. లెమన్ వాటర్ వేసేటప్పుడు మంటను తగ్గించి లో ఫ్లేమ్లో వెయ్యాలి, లేదంటే కలాకండ్ కాస్త గట్టిగా అనిపిస్తుంది. నిమ్మరసం వేసి కలిపాక 1-30 సెకండ్స్ ఇలాగే వదిలేయండి. ఆ తర్వాత కలుపుతూ ఉడికించండి. ఒకవేళ మీరు నిమ్మరసం నీళ్లు వేశాక కూడా పాలు విరిగిపోకుండా అలాగే ఉంటే 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని నీళ్ళల్లో కలిపి యాడ్ చేయండి. పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి. క్రీమీగా, పెరుగు పెరుగులా కనబడుతుంది కదా. పాలు మరీ దగ్గర పడకముందే ఈ స్టేజ్లోనే షుగర్ని యాడ్ చేసుకుందాం. పంచదారను అంతా కూడా ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. షుగర్ అంతా ఒకేసారి వేసేస్తే మళ్ళీ పల్చగా అవుతుంది. ఇలాగే కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుతూ ప్రిపేర్ చేయండి. పాల మీగడను పాలల్లో బాగా మిక్స్ చేస్తూ చుట్టూ అతుక్కోకుండా కలుపుతూ చేయండి. పాలు దగ్గర పడుతున్నాయి. ఈ స్టేజ్లో కంటిన్యూస్గా కలుపుతూ మీడియం టు లేదా లో ఫ్లేమ్లో చేయండి. ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయి ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ చేయాలి, లేదంటే ఇది కింది భాగాన అతుక్కుపోయి మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడిని, 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేసి కలపండి. ఇలా నెయ్యిని వేయడం వలన ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకుందాం. మీకు కలాకండ్ వైట్ కలర్లో ఉండాలంటే ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్నప్పుడే బాక్స్లోకి తీసుకోండి. లేదా కాస్త లైట్ బ్రౌన్ కలర్లో రావాలంటే ఇలా మరి కాసేపు కలుపుతూ ఉడికించండి. ఇది కాస్త కలర్ చేంజ్ అయింది అనగానే ప్యాన్లోకి తీసుకోండి. చూడండి, కలాకండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. కేక్ మోల్డ్లోకి తీసుకుందాం. అంతా కూడా బాగా స్ప్రెడ్ చేయండి. కాస్త వత్తినట్టుగా ప్రెస్ చేస్తూ సమానంగా అనండి. లోపల గ్యాప్ వంటివి లేకుండా చక్కగా సెట్ అవుతుంది. ఈ కలాకండ్ పూర్తిగా చల్లారేంత వరకు ఇలాగే వదిలేయండి. ఇది చల్లారిన తర్వాత ఫస్ట్ చాకుతో ఇలా చుట్టూ కూడా లూజ్ చేయండి. ఆ తర్వాత ప్యాన్ నుండి కలాకండ్ ఈజీగా రావడానికి 5-6 సెకండ్స్ అలా స్టవ్పై పెట్టి వేడి చేసి తీసుకుందాం. ఇలా స్టవ్పై పెట్టి వేడి చేసి తీసుకోవడం వలన ఇందులోని నెయ్యి కాస్త మెల్ట్ అయిపోయి కలాకండ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇలా రివర్స్ స్టవ్ని ట్యాప్ చేస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కలాకండ్ని కట్ చేసి సర్వ్ చేయడమే.
సూపర్ టేస్టీగా కలాకండ్ పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఎంత ఎమ్మీగా టెంప్టింగ్గా ఉందో. ఇలా ఇంట్లోనే మీ చేతులతో మీరోసారి కలాకండ్ని చేసుకోండి. చాలా టేస్టీగా సాఫ్ట్గా ఎంత బాగుంటుందో. అలా తింటూనే ఉండిపోవాలనిపించేంత కమ్మగా వస్తుంది. మళ్ళీ ప్రతి పండక్కి కూడా ఇలాగే కలాకండ్ చేసుకొని తినాలనిపిస్తుంది. కొంచెం టైం కొంచెం ఓపిక ఉంటే ఎంతో టేస్టీగా హైజీనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.